ఒకరు స్వయంగా కానీ లేదా మీ సహాయంతో జీవితపు చిక్కుముడులను విప్పవచ్చు అని మీరు అన్నారు ఇది సాధించడం ఎలా ముందసలు మీరు అంత చిక్కుముడిలా ఎందుకయ్యారు మిమ్మల్ని చిక్కుముడిలా ఎందుకు చేసుకుంటున్నారు మొత్తం మీద మీకున్నది జీవం అనే ఒకే ఒక దారం మాత్రమే ఈ ఒక్క దారాన్ని ఎందుకు చిక్కుపడిలా చేసుకుంటున్నారు మీరు చూడండి జీవితపు రెండు చివర్లు ముందే ఈ జీవితాన్ని ఒక దారంలా చూస్తే దాని రెండు చివర్లు ముందే నిర్ణయించబడ్డాయి జననం మరణం మీరే చెప్పండి రెండు చివర్లు కట్టబడిన దారాన్ని చిక్కుముడిగా చేయడం సాధ్యమా మీరు ముళ్ళు వేయడంలో మంచి అనుభవజ్ఞులు లేదా ఒక విధమైన నిపుణులు అయ్యుండాలి ఒకవేళ దారం చివర్లు స్థిరంగా కట్టబడకుండా ఉంటే అప్పుడు దాన్ని చిక్కుముడిగా చేయొచ్చు రెండు చివర్లు కట్టేసి ఉంటే చిక్కుముడి ఎలా వేస్తారు మీరు చిక్కుముడి వేయడంలో అంతటి నిపుణులైతే ఏం చేస్తాం దారం రెండు చివర్లు ఫిక్స్డ్గా ఉన్నప్పుడు దారాన్ని చిక్కుముడి వేయడం చాలా చాలా కష్టం ఫిక్స్ ఉందా ఫిక్స్ అయి ఉందా లేదా చెప్పండి జననానికి ఇంకా మరణానికి ఫిక్స్ చేయబడి ఉంది అవునా అలాంటప్పుడు ముడివేయడం ఎలా సాధ్యపడుతుంది బహుశాది చిక్కుముడిగా లేనిలేదు కాబోలు జీవం చిక్కుముడిగా లేదు విషయం ఏమిటంటే మీకున్న ఘోరమైన అభద్రతా భావం వల్ల మీరు మీ మైండ్లో అంటే మీ మైండ్లో విపరీతమైన క్యాలిక్యులేషన్స్ అవన్నీ పుట్టుకొచ్చాయి ఇక ఈ క్యాలిక్యులేషన్ల వల్ల చిక్కుపడినట్టుగా కనిపిస్తుంది లేదు లేదు మరి నా కర్మ మాటేంటి కర్మ కూడా ఇటువంటి చెత్తే మీరు సుముఖంగా ఉంటే అంతా ఒక్క క్షణంలో సరిచేయచ్చు ఎందుకంటే రెండు చివర్లు కట్టేసి ఉన్నాయి మీరు ఒక రోజున పుట్టారు ఇక ఒక రోజున చనిపోతారు ఈ మధ్యలో కొన్ని రోజులు పెద్ద విషయం ఏముందండి మీరు గనుక ఇక్కడ కొంత పరిత్యజ భావనతో జీవిస్తే ఎలాగో దారం మరణానికి కట్టబడి ఉంది దాన్ని అక్కడి నుండి విడదీసి వేరే చోట కట్టే అవకాశమే లేదు అంతే కదా ఎలాగో జీవం అక్కడికే చేరుతుంది ఇక అలాంటప్పుడు సమస్య ఏముంది సంపూర్ణంగా జీవించడమే వీలైనంత తీక్షణంగా జీవించడమే అదే ముఖ్యం ఈ తీక్షణత రావాలంటే మీరు గనుక మీ యొక్క మీ జీవితపు రెండు అంచులు కట్టబడి ఉన్నాయని మధ్యలో ఈ కొన్ని రోజులు మాత్రమే మీరు నిర్వర్తించాలని అలాగే ఈ పొందడం పోగొట్టుకోవడం అనేవి అనేవన్నీ కూడా కేవలం మీ బుర్రలోని చెత్త మాత్రమే అని అర్థం చేసుకుంటే మీరు విశ్రాంతిగా అవుతారు మీరు చాలా తేలిక పడతారు ఇక ఎప్పుడైతే మీరు పూర్తిగా విశ్రాంతిగా అవుతారో ఇక ప్రజలు ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండడాన్ని అదొక సోమరితనంగా అపార్థం చేసుకున్నారు లేదు ఎవరైతే విశ్రాంతిగా ఉంటారో వారే తీక్షణమైన పనులు చేయగలరు ఎందుకంటే క్రియాశీలతకు ఆధారం విశ్రాంతతే ఎవరైతే తనలో తాను నిరంతరం విశ్రాంతిగా ఉంటారో వారు ఎడతెరిపి లేని శ్రమ చేయగలరు కొంతసేపు విశ్రమించి కొంతసేపు పనిచేసేవారు వారు ఎల్లప్పుడూ పని వల్ల అలిసిపోతూ ఉంటారు నేను విశ్రాంతిగా ఉండడం గురించి మాట్లాడుతున్నాను బద్ధకం గురించి కాదు నేను మీలోని జీవం తాలూకు విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాను జీవం విశ్రాంతిగా ఉంటుంది మైండ్ మాత్రమే ఏదో ఒక ఒత్తిడిలో ఉంటుంది ఈ ఒత్తిడి రావడానికి కారణం మైండ్ జీవంతో పొందికలో లేకపోవడమే మీరు మీ సొంత సృష్టిని చేసి దాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు అసలు లేనేలేని సృష్టిని సృష్టికర్త సృష్టిలో జీవించడానికి ఇష్టపడడం లేదు మీ సొంత సృష్టి చేసుకుని నిరంతరం దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది నిజంగా చిత్రహింసే అన్ని రకాల అవాస్తవాలను సృష్టించి నిరంతరం దాన్ని నిలబెట్టాలని చూడ్డం మీతో ఒక వ్యాయామం చేయించాలి కిచెన్లోని గిన్నెలకు నొక్కులు పడకూడదు అనుకుంటున్నాను లేదంటే గిన్నెలు గ్లాసులు తెమ్మని చెప్పేవాణ్ణి ఒక చేతిలో ఇరవై ఐదు గిన్నెలు పెట్టుకొని కింద పడకుండా పైకెత్తి ఉంచి నడవండి మీకేమవుతుందో అప్పుడు చూడండి ప్రత్యేకించి ఆ గిన్నెలన్నీ నిజంగా లేనప్పుడు మీరు వాటిని ఊహించాలి నిలబెట్టాలి కింద పడకుండా చూడాలి అవి కింద పడి పగిలినప్పుడు మీరు బాగా ఏడవాలి ఎంతో బాధపడాలి అసలు ఏమీ లేని చోట ఈ డ్రామా అంతా సృష్టించి దాన్ని నడిపించాలంటే అబ్బో అది భారీ ఒత్తిడే అది నిజంగా పెద్ద ఒత్తిడే ఇక మీరు చేస్తున్నది అది ముడులు కల్పితం ముడులు విప్పడం కూడా కల్పితమే ధ్యానం చెయ్యమని చెప్పినప్పుడు అర్థం లేని చెత్తంతా ఆపి ఊరికే కూర్చోండి అన్నాం కొంతసేపైనా ఈ నటన ఆపండి అని చెప్పాం మీరు అక్కడ కూడా ధ్యానంలో కూడా ఆ మడతలు విప్పాలనుకుంటున్నారు ఈ పిచ్చి పనిలో నేను మీకు సహాయపడాలనుకుంటున్నారా ఇదెంతవరకు కరెక్ట్ చెప్పండి నిన్న ఇండియా బడ్జెట్ విడుదలైంది నేను బడ్జెట్లో ఏమవుతుందో చూద్దాం యోగాకి యోగాకేమన్నా ట్యాక్స్ రాయితీలు ఇచ్చారేమో అని అనుకున్నాను అయితే టీవీ ఆన్ చేసి ఇండియన్ బడ్జెట్లో ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నాను ఆన్ చేసి చూస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అది బబ్బులు లేదా వేరే ఏదో అనుకుంటా దాని పేరు బబ్బులు ఈ బబులు అనేది ఒక లిక్విడ్ గమ్ చూయింగ్ గమ్ ఓకే చూయింగ్ గమ్ లాంటిదే మీ పళ్ళు శుభ్రంగా మంచి సువాసన వచ్చేలా ఉండడానికి నమిలేదనుకుంటా ఇది ద్రవంలా ఉంటుంది బబ్లు అంటారు ఇక మీరు దీంతో బుడగలు కూడా ఓదచ్చు అయితే ఈ బబులు యాడ్ ఒక యానిమేషన్ ఇక దీనిలోని కార్టూన్ పాత్ర వచ్చి ద్రవాన్ని నోట్లోకి పోసుకునే బదులు అద్దం మీదకి నొక్కుతుంది అది అద్దం మీద నుండి అలా జారిపోతుంది మళ్ళీ అద్దం మీదకే వస్తుంది అద్దంలో చూసుకుంటూ అద్దంలోని తన నోటిలోకి విసురుతూ ఉంటుంది అది అద్దంపై జారుతూ ఉంటుంది అప్పుడు అది అర్థం చేసుకుని తన నోట్లో వేసుకుంటుంది ఆపై పెద్ద బుడగలు వస్తాయి అది ఆ యాడ్ లోకమంతా ఇదే అనుకున్నాను అద్దంలోని ప్రతిబింబానికి తినిపించాలని అద్దంలోని ప్రతిబింబంతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు ఆ ప్రతిబింబంతో ఇంకా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తే అది సమయం వృధానే ప్రత్యేకించి ఆ అర్థం వంకరదైనప్పుడు అది శుద్ధ వ్యర్థం ఇక ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే మీ మనసు అనే అర్థంలో ఏవైతే జరుగుతున్నాయో అవి మీరు సృష్టించిన ప్రతిబింబాలు వాటితో మీరు లేకుండా తలమునకలైపోతున్నారు ఎందుకంటే ఎక్కడో మీకు ఆ పరమేశ్వరుని సృష్టిపై ఆసక్తి కలగలేదు ఎక్కడో కరడుగట్టిన అహంకారం ఉంది ఏదో ఒక రోజు ఈ సృష్టి కన్నా పెద్ద ప్రతి సృష్టిని సృష్టిస్తారని మీరు నమ్ముతున్నారు ఈ సృష్టి కన్నా ఆసక్తికరమైన సృష్టిని ఇక అదే మీ బాధ అదే మీ నష్టం అదే మీ చిక్కుముడి మీరు బాధపడకపోతే జీవితం అస్సలు బావుండదు మీరు బాధపడి తీరాలి ఎంతో భవ్యమైన శోభాయమానమైన ఈ సృష్టిని ఎవరైతే నిర్లక్ష్యం చేయగలరో వారు బాధపడకపోతే ఇక జీవితానికి అర్థమే ఉంటుంది వాళ్ళు బాధపడాల్సిందే మీ బాధలు దేనివల్ల కాదు మీ చిక్కుముడులు దేనివల్ల పడడం లేదు మీరు మీ సొంత సృష్టిలో అతిగా నిమగ్నులై ఉన్నారు ఆ పరమేశ్వరుని సృష్టి మీకు కనబడ్డం లేదు వేరే ఏ కారణం లేదు కాబట్టి ఈ వ్యవహారంలో నా భాగస్వామ్యం అడగకండి లేదు దానిలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అదంతా మీ చెత్త వ్యవహారమే నా వ్యవహారం వేరేది నా పని ఆ పరమేశ్వరుని సృష్టితో నాకు ఇది సరిపోతుంది కేవలం ఇది సరిపోవడమే కాదు ఇది చాలా బాగుంది నా సొంత సృష్టిని రూపొందిస్తూ నేను బిజీగా ఉండట్లేదు ఈ బుర్రలో ఏదైనా పుట్టించడం వెర్రితనమే అనుకుంటాను అందుకే నేనేమి చేయను నేను నా మెదడుని అమ్మే ఇచ్చు ఎందుకంటే అసలు అది వాడలేదు కాబట్టి అది ఓవర్ టైం పని చేయడం లేదు ఇంకా ఓవర్ నైట్ కూడా చేయడం లేదు అసలు వాడనే లేదు నేను దాన్ని చాలా తక్కువగా వాడతాను అవసరమైనంత అంతే తాజాది సరికొత్తది తెలుసా ఓల్డ్ మోడల్ బట్ కాబట్టి మీరు మీ ముడులు అసలు లేవు ఈ దారం రెండు చివర్లా కట్టబడి ఉంది మరి ముడి ఎలా సాధ్యపడుతుంది ఒక చివర కట్టకుండా వదిలేసి ఉంటే ముడి పడచ్చేమో కానీ రెండు చివర్లు ఫిక్స్ చేయబడి ఉన్నాయి ముడి పడే అవకాశమే లేదు